హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఊరితో ఫ్లవర్స్ చేస్తాం కదండి దానికి కావాల్సినటువంటి అంటే అది తయారు చేసుకోవటం కోసం ఒక చిన్న ట్రిక్ చూపిస్తాను అనమాట మీకు నేను ఇది యాక్చువల్గా మా షాప్ దగ్గర వర్షం పడే టైము సో ఊరినే బాగుందని తీసానండి అది యాక్చువల్గా అదంతా చెరువు ఎండిపోయింది ఇప్పుడు అంత క్లీన్ చేసి మళ్ళీ వేస్తున్నారు చాలా బాగుంది ఇప్పుడు అంత క్లానెట్ కొంచెం మధ్య యాడ్ చేశాను నెక్స్ట్ దానికి కావాల్సినటువంటివి టేప్ అయిపోయిన తర్వాత రౌండ్ షేప్ ఉంటుంది కదండి అది ఒకటి చిన్నది తీసుకున్నాను నేను స్టిక్స్ సీజరు సో చూడండి సో ఆ రౌండ్కి ఇలా మ్యాచ్ స్టిక్స్ అటాచ్ చేసి మనకు కావాల్సినటువంటి టేప్ ఏదైనా వాడచ్చుకున్నా లేకపోతే మీరు థ్రెడ్తో చుట్టుకున్నా పర్వాలేదు కొంచెం గట్టిగా వేసుకోవాలి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు ఆ టేప్ని మొత్తం చుట్టేసేయండి అన్ని స్టిక్స్ అనేది టెన్ ట్వెల్వ్ అలా ఉండాలన్నమాట కొంచెం పెద్ద ఫ్లవర్ అయితే మీరు పెద్ద సర్కిల్ తీసుకోండి చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో నాది చిన్న సర్కిల్ కాబట్టి నేను అరౌండ్ టెన్ తీసుకున్నాను మొత్తం సో మంచి మంచిగా గ్యాప్ పెట్టుకుంటూ నేను టేప్ వేసుకుంటూ చేసుకున్నాను అనమాట అలా నేను టూ టైమ్స్ చుట్టానండి అంటే టేప్ ఒకసారి వేస్తే ఉండదేమని అంటే ఊళ్ళు వేసిన తర్వాత మళ్ళీ కదులుతూ ఉంటుందేమోనని నేను టూ టైమ్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండటం కోసం టూ టైప్స్ తిప్పి పెట్టాను అనమాట యాక్చువల్గా ఊలెన్త్తో చేసే ఫ్లర్స్ ఓల్డేనండి బట్ ఇప్పుడు కొంచెం యూస్ అంటే ఇప్పుడు మనం దాన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే పిల్లలకి బ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట సో అందుకని నేను ఈ ట్రిప్ని యూస్ చే యూస్ అవుతుందని మీకు నేను పెట్టానండి సో హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్కి మనకి ప్లేన్ హెయిర్ క్లిప్స్ ఏదైనా తీసుకుంటే దానికి మనం సైడ్ ఫ్లర్ని అటాచ్ చేసుకోవచ్చు అనమాట దానికి రబ్బర్ బ్యాండ్స్ ఉన్నా కూడా దాన్ని రబ్బర్ బ్యాండ్స్ పెట్టి మనం చేసుకోవచ్చు అలా మనం రీయూజ్ అనేది చేసుకోవచ్చు అని నేను మీకు ఈ ఐడియా చెప్తున్నాను సో ఇలా అయిపోయింది నాది సో టెన్ స్టిక్స్ పెట్టాను కదండి సో ఇది మొత్తం చుట్టి పెట్టేశాను సో ఏదైతే మనం ఊల్ ఊల్ స్టార్టింగ్ ఉంటుందో ఆ ఊల్కి ఒక స్టిక్ నుంచి స్టార్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టిక్కి ఆపోజిట్గానే ఆ ఊల్ని మళ్ళీ రౌండ్ వేయాలండి అప్పుడే బాగొస్తుంది మీకు ఫ్లవర్ సో అన్నీ సమానంగా పెట్టుకోండి అంటే ఎగుడు దిగుడు పైకి కిందకి ఒకటి కిందకి పైకి వచ్చినప్పుడు సమానంగా పెట్టుకోండి సో చూసారా నేను ఆపోజిట్ స్టిక్కి వేసాను కొంచెం ముడి వేసేసుకున్నాను కదలకుండా ఉండటం కోసం సో స్టార్ట్ చేసుకున్న తర్వాత అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ రౌండ్ దాని ఆపోజిట్ రైట్కి మనం స్టార్ట్ చేయాలన్నమాట అంటే నెక్స్ట్ రౌండ్ తిప్పాలి స్ట్రైట్గా వేసుకోకూడదండి ఫ్లవర్ రాదు క్రాస్గానే వేసుకుంటూ మీరు ఫ్లవర్ చేయాలన్నమాట సో ఇప్పుడు నేను క్రాస్ చేస్తున్నాను కదా దీన్ని క్రాస్ ఆపోజిట్ చేశాను కాబట్టి దీన్ని ఆపోజిట్కి నేను వేసుకోవాలి చూసారే అర్థమవుతుందండి సో అంటే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ సర్కిల్ వస్తుంది సో అలా మీరు అలా ఎంత ఫ్లవర్ గుత్తిగా అంటే ఎక్కువ ఒత్తుగా కావాలనుకున్నా కూడా అన్ని టైమ్స్ మీరు చుట్టుకోవచ్చు లేదు ఒక టెన్ పెటల్స్ చాలు అనుకున్న వాళ్ళు అంటే చాలా పల్స్గా కావాలనుకున్న వారు ఫ్లవర్ మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట ఇలాంటి మీరు ఫంక్షన్స్ టైమ్స్లో యూజ్ అవుతుంది త్వరగా కూడా అవుతుందండి ట్రిక్ అనేది సో పది మంది అనుకుందాం ఒక్కొక్కరికి ఇదో సర్కిల్ ఇచ్చేసి టెన్ ఫ్లవర్స్ ఒకేసారి తయారు చేసుకోవచ్చు సో ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ఐడియా అనమాట సో వచ్చేసారి ఇలా తిప్పుకుంటూ చేసుకోండి చాలా స్లోగా చేసుకోండి గట్టిగా లాగద్దు లాగారంటే స్టిక్స్ విరిగిపోతాయి సో అందుకని స్లోగా కొంచెం లూజ్ చేసుకుంటూ వేసుకోండి లూజ్గా ఎందుకు ఏమన్నానంటే తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది కోసం ఓకే చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా సర్కిల్స్ వేసిన ఐ మీన్ ఇలా రౌండ్స్ వేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ప్రతి ఒక్క మ్యాచ్ స్టిక్స్ మధ్యలో ఒక సన్న రంధ్రం ఉంది చూసారా ఆ రంధ్రంలో నుంచి లాస్ట్ వన్ ఏదైతే ఉంటుందో అంటే ఇంకా ఆపేస్తాం కదా థ్రెడ్ ఆపేసినప్పుడు ఆ లాస్ట్ది మొత్తం తిప్పుకుంటూ రావాలి అనమాట అది కూడా మీకు చూపిస్తాను సో ఇప్పుడు నేను చాలా తక్కువ అంటే పెట్టాల్సి ఉన్నటువంటి ఫ్లవర్ చేస్తున్నానండి అందుకే నేను ఒక ఫైవ్ సిక్స్ రౌండ్స్ వేసినట్టున్నాను అంతే సో చాలా చిన్న ఫ్లవర్ మీకు పెద్ద ఫ్లవర్ కావాలనుకున్న వాళ్ళు పెద్ద సర్కిల్ తీసుకోండి చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది చాలా నీట్గా కూడా ఉంటుంది దానికి పూస పైన అంటించినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది మీకు స్లోగా తిప్పుకోండి ఫ్రెండ్స్ ఏదైనా మధ్యలో గ్యాప్ వచ్చిందంటే మధ్య మధ్యలో జరుపుకోవచ్చు కూడా స్టిక్స్ అనేది చక్కగా చూసుకొని పెట్టుకోండి సో చూసారు కదా లాస్ట్ అయిపోయింది అది సో ఇప్పుడు నేను ఆ లాస్ట్ థ్రెడ్ ఏదైతే మిగిలిందో ఆ టూ మ్యాచ్ స్టిక్స్ మధ్యలో ఉన్నటువంటి స్పేస్లోంచి పైకి తీసానండి తర్వాత కిందకి తీసుకున్నాను నెక్స్ట్ సైడ్ నుంచి మీకు కావాలనుకున్న వాళ్ళు ఆపోజిట్ వేసుకోండి ఇప్పుడు ఫస్ట్ ఈ సర్కిల్ అంటే ఈ ట్రాంగిల్ షేప్లోంచి నేను తీసాను అనుకుందాము దాని ఆపోజిట్ సర్ ఆపోజిట్ ట్రాయాంగిల్ షేప్లోకి మీరు నెక్స్ట్ టర్న్లోకి అంటే నెక్స్ట్ టైం మీరు ఆ థ్రెడ్ని దింపుకోవచ్చు అనమాట అలా స్టార్ షేప్లోకి కూడా చేసుకోవచ్చు నేను సైడ్ బై సైడ్ చేసుకుంటూ వెళ్ళాను స్పేస్ కనిపించడం కోసం సో కిందకి దింపాను కదా సో నెక్స్ట్ సైడ్ స్పేస్లోకి కింద నుంచి పైకి తీస్తున్నాను సో మ్యాచ్ స్టిక్కే యూస్ చేసుకొని నేను చేసేసానండి లేదు అనుకున్న వాళ్ళు మీరు ఆపోజిట్గా కూడా చేసుకోవచ్చు ఇందాక లెఫ్ట్ రైట్ అలా ఎలా చెప్పాను ఇప్పుడు మీరు ఆపోజిట్గా చేసుకుంటూ చేసుకోవచ్చు అప్పుడు మీకు బాగా కనిపిస్తుంది ఫ్లవర్ షేప్ కూడా చాలా బాగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్లార్ షేప్ చాలా నీట్గా వస్తుంది ఒకసారి ట్రై చేయండి సూద్న్న వాళ్ళు సూద్తో ఈజీగా అయిపోతుందండి నేను మళ్ళీ లెగవాల్సి వస్తుందని నేను మ్యాచ్ స్టిక్తోనే చేసేసుకున్నాను ఈజీయే కాబట్టి సో అలా చేసుకున్న తర్వాత మధ్యలో మీకు సర్కిల్ వచ్చింది కదా ఆ పైను మీరు పూసలు ఇప్పుడు ఆ పూస అంటించుకొని తీయచ్చు లేదా బయటికి తీసాక అంటించుకోవచ్చు బెటర్ బయటికి తీసే అంటించడమే బెస్ట్ సో నేను చిన్నగా ఫ్లార్ మొత్తం పైకి లాగేస్తున్నాను సో కొంచెం బిట్ మిస్ అయిన ఫ్రెండ్ లాస్ట్కి ఇలా నేను తయారు చేసుకున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా నేను క్లిప్కి అటాచ్ చేసుకున్నాను ఇలా మీరు డిఫరెంట్ కలర్స్తో తయారు చేసుకోవచ్చు మధ్యలో పోస్లో డిఫరెంట్గా కూడా పెట్టుకోవచ్చు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్